డిస్టిక్ట్ తెలంగాణ డిస్టిక్ట్ టు గివ్ యూ ఏ వార్మ్ హోస్టింగ్ అండ్ అఫెక్షనేట్ హోస్టింగ్ ఫర్ ది స్టూడెంట్స్ అండ్ లెక్చర్స్ ఫ్రమ్ వేరియస్ కాలేజెస్.
కోఆర్డినేటర్స్ ప్రకాష్ గారు, అండ్ లక్ష్మణ్ గారు, అండ్ ఎన్సిసి కోఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు, అండ్ ఏవో గారు ప్లీజ్. We got 5 lakh rupees of cash prize. Sir. Please, don't stop. Congratulations to all the Ardhaharam team. Sir. Chara. 12 ఆగస్టు 1965లో మొట్టమొదటిసారిగా స్థాపించడం జరిగింది. అప్పుడున్న జగిత్యాల ఓటు బస్ స్టాండ్ లో సైన్స్ వింగ్, ఆర్ట్స్ వింగ్ ఏర్పాటు చేయబడి అక్కడి నుండి మొట్టమొదటి ప్రిన్సిపాల్ గా కొండాలరావు గారు, మాన్య శ్రీ కొండాలరావు గారు బాధ్యతలు చేపట్టి కళాశాలలో ఎన్నో విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత విలువలు వివిధ స్థాయిలలో వివిధ రంగాలలో పనిచేసినారు. 9వ తారీఖు జూలై 1986లో ఆ కళాశాల ఎస్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడికి రావడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ ఇది శ్రీ కాసుగంటి నారాయణరావు గారు 31 ఎకరం 7 గుంటల భూమిని ఈ కళాశాలకు దానం చేశారు. వారి పేరు మీదనే ఈ కళాశాల కొనసాగుతున్నది. అప్పుడిచ్చిన సేల్ డీడీలో ఇప్పుడున్న మన మాన్యశ్రీ డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఫాదర్ హనుమంతరావు గారు, వారు కూడా వారి పోతడంతో వారి చేబ్రాలు కూడా ఆ సేల్ డీడీలపై 65లో ఉండదని చెప్పడం జరుగుతుంది. ఈ కళాశాలలో హరితహారము, ఎన్ఎస్ఎస్ యూనిట్లు, ఎన్సిసి యూనిట్లు అన్ని కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు మహర్నిశాలు కష్టపడి కళాశాలకు మంచి పేరు తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో వేదిక మీద ఉన్న పెద్దల సహకారంతో, బోధన బోధనేతర సిబ్బంది సహకారంతో కళాశాలను అభివృద్ధి పథకంలో తీసుకువెళ్తారని చెబుతున్నాను. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు, అప్పుడున్న కాంపోజిట్ కాలేజ్ సైన్స్ కాలేజ్ లో విద్యనభ్యసించిన మాన్యులు, గౌరవనీయులు, పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అప్పటి నుండి ఇప్పటికి కూడా పూర్వ విద్యార్థుల అధ్యక్షులు కొనసాగుతున్నారు. వారి హయాంలోనే ఎన్నో అప్పుడే 2003లో నీటి కొరత బాగా ఉండే ఇక్కడికి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఒక బోర్డు వేయించారు. ఆ బోర్డుతో నీటి కొరత తీర్చి ఒక చెట్టు మొక్కను నాటి ఆ మొక్కలే ఇప్పుడు ఉంచాలని మనకు కనబడుతున్నాయి. కళలు వచ్చేసి మా దగ్గరికి మేము కూడా యువతగా మారినట్టుగా మాకు అనిపిస్తున్నది. ఈ సందర్భంగా ఒకే ఒక మాట సార్ తోటి చెప్పాల్సింది, సార్ మీరు ఇక్కడ 2006లో మనము ట్యాంక్ వచ్చినప్పుడు అంతకు ముందు బోరు వేయడం ద్వారా నిజంగా ఇక్కడ వనాలు డెవలప్ అయినాయి, పిల్లలకు నీటి వసతి ఉండాలి, త్రాగునీరు అవసరం గుర్తించారు, అది మరి వాటర్ కూలర్ ఏర్పాటు చేశారు, అట్లాగే ట్యాంక్ ఒకటి అవసరము, ఆ ట్యాంకు సింటెక్స్ ట్యాంక్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విద్యతో సంబంధం ఉండి తెలంగాణ మరి వాస్తవానికి విధాత డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఏర్పాటు చేసుట్లో మరి విద్యార్థులకు అనుబంధంగా ఉండేటట్టు ఒక ప్రొఫెసర్ విగ్రహము ఏర్పాటు చేసుట్లో మీరే ప్రథములు, అది మీ వల్లనే ఏర్పాటైంది. ఇక్కడ మనము చేయవలసింది ఒక్కటి సార్, గతంలో శాసనసభ్యులు ఇక్కడికి వచ్చినప్పుడు అలుమ్ని సెక్రటరీగా, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా 2 సార్లు ఒక లెటర్ ఇచ్చాను సార్. ఇక్కడ ఒక 5 నుంచి 10 గుంటలు కనుక రోడ్ సైడ్ ఇస్తే పూర్వ విద్యార్థుల సంఘానికి కింది పోర్షన్ను మనం ఉంచుకొని పై పోర్షన్లో ఒక ఆడిటోరియం కడితే ఆడిటోరియం విద్యార్థులకు పనికొస్తుంది, సెమినార్లకు కానీ సమావేశాలకు కానీ. మరి కింది భాగంలో మనం కొద్దిగా కమర్షియల్గా వాడుతూ పూర్వ విద్యార్థుల సంఘానికి నిరంతరం ఒక పాడి ఆవులాగా ఆదాయం వచ్చే ఏర్పాట్లు చేసుకుందాం అని అక్కడ ఇస్తే ఎందుకో కానీ దాని గురించి ఒక్క ఏ శ్రద్ధ చూపలేదు. మరి ఇక్కడ 1 ఎకరం చిల్లర సబ్స్టేషన్ తీయడానికి ఆనాటి శాసనసభ్యులు ఒప్పుకున్నారు, కానీ మరి ఇది ఉత్తమమైన పని, విద్యార్థులకు ఉపయోగమైన పని, అలుమ్ని ఎప్పటికిక్కడ ఉంటుంది,
ముందు ఈ కింద ఏర్పాటు చేసినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ ద్వారా ఏదైనా ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని విద్యార్థుల కొరకే వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ దిశగా కొంత ఆలోచన చేయవలసిందిగా పూర్వ విద్యార్థుల అధ్యక్షులుగా నేను మిమ్మల్ని ఈ సభాముఖంగా కోరుతున్నాను సార్. అట్లాగే ఈ యువత రంగం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులందరికీ పేరు పేరును అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కళాశాల సిబ్బంది మరియు మిత్రులు అశోక్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అనేదాన్ని చాలా గ్రేట్ సార్. ప్లీజ్ స్టాండ్ అప్ క్లాప్, నిలబడి క్లాప్ చేసుకోండి. ప్లీజ్ గివింగ్ స్టాండింగ్ ఓవేషన్. ఎందుకంటే ఇంత మంచి అభిప్రాయం ఉన్నటువంటి గౌరవనీయులు మన పెద్దలు ఎమ్మెల్యే గారు సార్, ఇదే మంచి మనస్తత్వం మీకున్నా సార్, ఖచ్చితంగా పరివార్ నేనే తనుకుంటా మీరు ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నా సార్. రియల్లీ గ్రేట్. మీరు ప్రతి నేను ఇది ఈ చెప్పడానికే నేను స్పీచిస్తున్నాను. అదేవిధంగా సార్ ఇక్కడ ఒక మంచి గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి వచ్చారు, కానీ తన ఆలోచనలు చూస్తూ ఉంటే ఎమ్మెల్యేగా మర్చిపోయి నాతో షేర్ చేసుకుంటుండే ఏమనంటే సార్, ఇక్కడ మంచి ఒక స్టూడెంట్ సార్, ఇక్కడ నేను ఒక ప్రెసిడెంట్ ఉంటుంది అంటే ఎమ్మెల్యే ఉన్నటువంటి థాట్స్ పోయి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లక్షణాలు సార్లు ఇప్పుడు నాతో షేర్ చేసుకుంటున్నాను సార్. అంటే అంత గొప్ప మనసు ఎవరు కూడా ఈ ఇటువంటి బ్యాక్ ఉన్నటువంటి సందర్భం మర్చిపోయి ఈరోజు సార్ మనకు అటువంటి షేర్ చేసి ఇది చెప్పడానికి కూడా ఈరోజు స్పీచ్ చేయడం సార్. అదేవిధంగా తన కుటుంబం కూడా ఈ కాలేజ్ కూడా కొంత శ్రమ, తన ఫాదర్ కూడా ఆ రోజు మొట్టమొదటి సాక్షిగా ఉన్నాడు అంటే భూమి ఇచ్చే వ్యక్తి కంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే వ్యక్తి యొక్క లక్షణాలు పెద్దవి. ఆ భూమి ఇచ్చే వ్యక్తి కంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళను మెప్పించి ఒప్పించి ప్రజల కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు, భవిష్యత్తులో భావి తరల కొరకు మన జగిత్యాల పట్టణంలో ఒక మంచి కళాశాల కావాలనే దృక్పథంతో ఆ రోజు సార్ వాళ్ళ ఫాదర్ కూడా ఆ సాక్షి సంతకాలు పెట్టింది అనేది సార్ ఇప్పుడు నాతో తెలియజేస్తున్నారు. అది కూడా మన జగిత్యాలకు మంచి శుభ పరిమాణం అప్పుడు ఆ రోజుల్లో చేసినందుకు అది చాలా మనం ఈరోజు సార్ కుటుంబానికి అందరు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతతో ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్న చెప్పారు ప్రతి కూడా సార్కు ఒక విద్యాపరం అంటే ఒక ఇదే కాకుండా రెండు విషయాలు అతను డిస్కస్ చేసేసారు. సారులో ఉన్నటువంటి ఈ మంచితనము ఎప్పుడు కూడా దేవుడు మీకు సపోర్ట్ చేస్తారు సార్. ఎందుకంటే ప్రతి దాగా నేను చూస్తున్నాను, నాకు దాదాపు 20 సర్వీస్ ఉందండి, నేను రెవెన్యూలో పనిచేయబట్టి ప్రతి జాగాలో మాకు ఎంతో ఫోర్స్ వస్తుంది సార్. అది గవర్నమెంట్ ల్యాండ్ సార్, ప్రజలకు పాటు కూడా అంటే ఇక్కడ కాదు, అంటే నేను చేసిన సర్వీస్ లేదండి. ప్రజల కొరకు మనం ఏం చేద్దామంటే అంటే ప్రజల కొరకు, సరే ప్రజల కొరకు దాంతో స్వార్థం కూడా ఉంటుందండి, కానీ ఇక్కడ మొట్టమొదటిసారి సార్ నేను వాస్తవంగా చెప్తున్నా, నా 20 సర్వీస్లో సారు ఫస్ట్ అంటే సారీ సార్ బీయింగ్ ఏ లీడర్ పెద్ద మనిషిగా పెద్ద మనస్సుగా ఈరోజు ఇంత ప్రజలకు ఉపయోగపడే, ప్రజా శ్రేయస్సు కొరకు ఉపయోగపడే ప్రతి ఈంచ్ భూమిని కూడా సారు ఈరోజు మనకు పాటుపడుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ నేను షార్ట్ పీరియడ్ ఇక్కడ తయసందర్గా చేయని షార్ట్ పీరియడ్లో ఆ పీరియడ్లో మన అశోక్ సారు ఆయన ఇంత పెద్ద కాలేజ్కు లెక్చర్ అయినప్పటికీ ఆయనలో ఉన్నట్టు భావం ఏంటంటే ఎప్పుడు కూడా తన ఒక ప్రిన్సిపల్ కానీ ఒక హోదాను కానీ మర్చిపోయి ఒక మానవ సంబంధం, ఒక మనిషితో ఎట్లా కలిసి ఉండాలనే భావం పటిష్టమైనటువంటి వ్యక్తిగా మన అశోక్ సార్. అదేవిధంగా ఇక్కడ ఉన్న లెక్చరర్స్ని కూడా అందరితో కూడా మంచి అభిప్రాయాలు కలిగినటువంటి ఈ స్టాఫ్ ఉంది. అదేవిధంగా ఈ కాలేజ్ మంచి డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మనము ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అదేవిధంగా స్పోర్ట్స్ కానివ్వండి. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు నాకు అనిపించేది నేను కూడా కల్చరల్ ప్రోగ్రామ్ పాల్గొనాలని, లేదంటే స్పోర్ట్స్లో పాల్గొనాలని మనసు ఏ రకంగా అనుకుంటుందో ఆ రకంగా ముందుకు పోలేము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి మీకున్నటువంటి ఈ సోర్స్, ఇప్పుడున్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఇందాక చెప్పారు మేడం,
ప్రతి భగవద్గీతలకు ఉంది కర్మ, మన కర్మ చేయడం మన బాధ్యత, ఫలితం అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి మనం ఓడతామా అంటే గెలుస్తామనేది తర్వాత విషయం. పార్టిసిపేట్ చేయడం అనేది మన లైఫ్లో ముఖ్యమైనటువంటి ఘట్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ప్రతి దాంట్లో ఈ స్టూడెంట్లో లైఫ్లో ఈ మెయిన్ ఘట్టాలు. మనం చదువు ఎంత చదువుతాం, స్టేలో పాస్ అయినా డిఫరెంట్ పెడితే ఈ రెండు ఘట్టాలు కల్చరల్ ప్రోగ్రామ్ అనేది పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తే మనకు మానవాటం అంటే మనకు ఒక ఈ స్టేజ్లో ఉన్నటువంటి క్లియరెన్స్ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, మనం ముందుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి సార్కు కృతజ్ఞతలు తెలుస్తాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ కాలేజీ విద్యార్థులకు, వివిధ కళాశాల నుంచి 18 కళాశాల నుంచి ఈ కార్యక్రమంలో, యువత రంగం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యువత స్టూడెంట్స్ అందరు కూడా నా శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ టు యూ ఆల్. ఇది గతంలో నేను శాసనసభ్యుని ఎన్నిక కాకముందు జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాలలో కూడా ఒకసారి యువత రంగం కార్యక్రమం అయినప్పుడు నన్ను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది రెండవసారి ఇక్కడికి రావడం. మరి ఈసారి ఒక బాసర జోన్గా ఇక్కడికి రావడం నిజంగా సంతోషం. ఎందుకంటే ఈ జోన్ల విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఒప్పించి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందించి చేయించడం జరిగింది. ఈ జోనల్ విధానం వల్ల విద్యార్థులకు రేపు ఉద్యోగాలు రావడంలో స్థానికత ఏర్పడి ఎంతో లాభం చేకూరుతుంది. కాబట్టి మీ అందరి పక్షాన ఒక శాసనసభ్యులుగా మొదట ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఈరోజు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ మనం చూస్తూ ఉన్నాం, మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దాదాపు 31 ఎకరాల స్థలంలో ఈ కాలేజ్ ఉంది. గతంలో మేము చదివినప్పుడు ఇప్పుడున్న జూనియర్ కాలేజీలలోనే డిగ్రీ కాలేజ్ ఉండేది. పెద్దలు గంగరాజన్ సార్ కానీ, సతీష్ రాజన్, మేమందరం కూడా అక్కడ చదువుకున్నాం. 3000 పైన స్ట్రెంత్ ఉండేది అప్పుడు కాలేజీలో. ఇక్కడ నుంచి అక్కడ నడుస్తుంటే ఎటు చూసినా ఆడేవాళ్ళు సాయంకాలం పొద్దునంతరేమో చదువుకుంటాం, సైకిల్ మీద తిరుగుతాం, ఫెన్సింగ్ నుంచి ఈవినింగ్ టు ఆక్సింగ్. కానీ సాయంకాలం ఎటు చూసినా ఆటనే, గ్రౌండ్లో సార్ స్థలం ఉండేది కాదు. ఓదికి ఫుట్బాల్ ఆడుదురు, ఓదికి క్రికెట్ ఆడుదురు, ఓదికి హాకీ ఆడుదురు, బాస్కెట్బాల్, ఇప్పుడు హాకీ అయితే కనబడలేదు. మరి ఇక్కడ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇంతకుముందు చెప్పారు రాష్ట్ర స్థాయిలో అథ్లెటిక్స్ పోటీలు కూడా జరిగినాయి. ఆ రాష్ట్ర స్థాయిలో అథ్లెటిక్ పోటీలు జరిగితే జగిత్యాల నుంచి కూడా ఎంతోమంది సెలెక్ట్ అయ్యారు. కానీ ఇవాళ పోటీలు కాదు కదా, పాల్గొనడానికి అర్హత పొందడానికి ప్రాక్టీస్ చేయడానికి కూడా గ్రౌండ్ లేకుండా అయింది. పోటీలలో గెలుచుడు కాదు, ప్రాక్టీస్ చేయడానికి కూడా అర్హత పొందడానికి గ్రౌండ్ లేకుంటుంది, అంత చిన్నగా అయిపోయింది. మరి అదే విషయాన్ని వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణస్వామి గారు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఇంకా స్థానికులు ఇప్పుడే నాకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, వాకర్ స్ట్రైక్ ఒకటి చేయించండి, వాకర్ స్ట్రైక్ కానీ రండి, ఇన్స్పెక్టర్ గారిని కూడా ప్రభుత్వం వారికి ఇచ్చిన వారికి ఉన్న విశేష అధికారులు ఏమైనా చూసి నా వంతు కూడా పూర్తి సహకరిస్తా. తప్పకుండా ఒక గ్రౌండ్లో అంటే ఒక రన్నింగ్ ట్రాక్ ఉండాలి, పెద్ద బేసిక్ మినిమం. చాలా ఎన్సీసీ ఉంది ఇక్కడ, ఎన్ఎస్ఎస్ ఉంది, ఇవన్నీ కూడా ఈ కాలేజీలో ఉన్నాయి. మరి స్ట్రెంత్ మాత్రం చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు 3000 మంది ఉండేవాళ్ళు, దానికి కొంత కారణం ప్రైవేట్ కాలేజీలు రావడం ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ స్ట్రెంత్ పెంచడానికి ఇవాళ ఒక బ్రోషర్ నాతో రిలీజ్ చేయించింది అశోక్ గారు. చాలాసార్లు నేను అశోక్ గారు కలిసినప్పుడు అటువంటి ఏం సార్ స్ట్రెంత్ తగ్గిపోతుందని, ఇవాళ కాదు మోర హనుమాన్ సారు, మేము కూడా అప్పుడు రాధాకృష్ణ సార్ ప్రిన్సిపల్ అన్నప్పుడు కానీ, నారాయణ సార్ ప్రిన్సిపల్ అన్నప్పుడు వారు కూడా మమ్మల్ని అప్పుడే ఈ ఆలంని ఏర్పాటు చేసి నన్ను ప్రెసిడెంట్ చేయడం, సార్ సెక్రటరీ చేయడం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. అప్పటి నుంచి కూడా కొద్దిగా అదే అనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఒక శాసనసభ్యుని ఒక బాధ్యత కూడా అనిపిస్తూ ఉంది, ఈ కాలేజీకి మళ్ళీ పూర్వ వైభవం రావాలి, స్ట్రెంత్ పెరగాలి. అందుకని చెప్పి మేము వేరే పక్షాలు కలిస్తే సీనియర్స్గా ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్, అదేవిధంగా జూనియర్స్, సురేష్ అందరం కలిసి పోదాం పని మన కాలేజీలో ప్రోగ్రామ్ అవుతుందని చెప్పి తీసుకుని వచ్చిన. మరి ఇలా మీడియా ద్వారా తమ్ముడు మల్లికార్జున రిపోర్టర్స్ అందరూ ఉన్నారు, మీడియా ద్వారా కూడా ఒక సందేశం పోవాలి. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో దాదాపు 18 కోర్సులు ఉన్నాయి,
బ్రహ్మాండమైన కాలేజ్ బిల్డింగ్ ఉంది, ఆడడానికి స్థలం ఉంది, పాడడానికి డాన్స్ చేయడానికి మంచి డయాస్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఉంది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, పట్టణంలో మంచి రోడ్డు పైన రోడ్డు దగ్గర ఉంది, ఏ ఊరు నుంచి వచ్చినా బస్సు దిగి కాలేజీలు అడుగుపెట్టచ్చు. మరి ఇంత మంచి వాతావరణాన్ని జగిత్యాల చుట్టుపక్కల మండలాలు జిల్లా మొత్తం కూడా వాడుకొని ఎస్కే నా డిగ్రీ కళాశాలలో చదివి పైకి రావాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నాను. గతంలో దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితం అప్పుడే ఎలక్షన్లు నిలబడి ఓడిపోయిన 2 పట్టణాలు విద్యార్థులు వినాలి. గత ఎలక్షన్ ఓడిపోయిన ఇంతకుముందు చెప్పారు గెలుపోవడం కాదు, పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అన్నారు మల్లారెడ్డి గారు. దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను కూడా పోయిన ఎలక్షన్లు ఓడిపోయాను, పొద్దుతో ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, డాక్టర్ను రోజు 3 గంటలు ప్రాక్టీస్ చేస్తాను. ఇట్లా హాస్పిటల్ రాగానే బస్టాండ్ పక్కనే ఉన్న గర్ల్స్ హై స్కూల్ స్టాఫ్ మొత్తం వచ్చింది. సారీగా మా స్కూల్ రేషనలైజేషన్లో పోయేటట్టుంది, స్ట్రెంగ్త్ లేదు, ఒకసారి టీయూ గారికి చెప్పండి, ఆత్మని మళ్ళీ మమ్మల్ని అందరినీ అక్కడ ఇక్కడ షిఫ్ట్ చేస్తాం అంటే నేను చెప్పినాను ఇంతవరకు కరెక్ట్ కాదు, ఎందుకంటే బస్టాండ్కి అతి దగ్గర ఉంది, అమ్మాయిలు ఏ ఊరు నుంచి వచ్చినా తిరగడానికి కానీ అన్నిటికుంది. ఇంగ్లీష్ మీడియం ఉంది, చాలామంది పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదవాలనే భావనతో డబ్బులు ఎక్కువ పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివి ఇబ్బంది అవుతున్నారు. మీరు కొంచెం మోటివేషన్ చేయాలి, మీరు కూడా మీడియా ద్వారా చెప్పాలని ఇట్లనే సిటీ కేబుల్ మా ఈ మిత్రులంతా మీడియా లోకల్ ఛానల్ వాళ్ళని వెలిసి నేను కూడా చెప్పిన ఇట్లా గర్ల్స్ స్కూల్ ఉన్నది, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్ని ఉన్నది చేర్చాలని చెప్పడం. ఆ స్టాఫ్ కూడా చుట్టుపక్కల ఇండ్లలోకి వెళ్ళి ముఖ్యంగా బీదవాళ్ళ పిల్లలు ఉన్న ఇళ్లకి వెళ్ళి మోటివేట్ చేయడం. ఇవాళ దాదాపు 300 పైన స్ట్రెంత్ పెరిగింది, 360 క్లాస్ రూమ్లు సరిపోతలేమని మళ్ళీ వచ్చింది. సో ఇవాళ మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు యువతరంగ సమయంలో, అది కూడా నా చేతనే ఇవాళ ఈ బ్రోషర్ ఆవిష్కరింపజేయించినందుకు ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ అశోక్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అశోక్ గారు కూడా ఓల్డ్ స్టూడెంటే, స్థానికుడు, వాళ్ళ తండ్రి గారు కూడా మా తండ్రికి మంచి మిత్రుడు. ఎందుకంటే కాలం కొద్దిగంత పాతోళ్ళు కదా, వాళ్ళ నాన్న కూడా మాలిపాటలు ఉంటాయి, మా తాత మాలిపాటలు అంటే ఊళ్ళో కొద్ది పెద్ద మనుషులు అండి, మా అంతర్గమా వీళ్ళది ఇక్కడ జాబితాపురం, వాళ్ళు మంచి రైతులే, రైతు కుటుంబం, అందుకే ఈ చెట్లు పెట్టాలి ఇవన్నీ ఆలోచన. ఆనాడు ఉప్పల కిషన్ సార్ ఉండి ఫిజికల్ డైరెక్టర్, గజగజ వనకూరు స్టూడెంట్స్ అంతా ఇక్కడ కూడా ఉండి ఈ కాలేజీ కూడా చాలా రోజులు. అప్పుడే నేను అనుకుంటా 2000 సంవత్సరంలో 2001లో నేను డాక్టర్గా రాగానే ఒక స్టూడెంట్ కాబట్టి వచ్చి, సంజయ్ మన పాత కాలేజీకు చెట్లు పెడదాం అనుకుంటున్నాం, నీళ్లు లేవు, బోరు మోటార్ కావాలి అంటే తాగడం కంటే అప్పటికప్పుడు 70,000 ఖర్చు అయినప్పుడు బోరు మోటార్ అనేది ఉపాలకృష్ణ సార్ నిజంగా అందుకు అప్పుడు కూడా చాలా యాక్టివ్ అంటే ఇంతగా కానీ ఇంకా ఇక్కడ పుట్టిన వాళ్ళ సారీలు కూడా ఇక్కడ దగ్గర ఒక మనకుంటుంది మన కాలేజ్ మన కథాన్ని మరి అదే భావన నాకు కూడా తప్పకుండా ఈ కాలేజ్ అభివృద్ధికి చేస్తా. ఇంతకుముందు గౌరవ పెద్దలు జ్ఞాపకం చేశారు అమ్మాలి సార్, సారు మేము కొంత డాక్టర్స్ ఇచ్చే సార్ కొడుకు, అందరం డాక్టర్స్ ఇచ్చే సార్ కొడుకు డాక్టర్లు అమ్మాలి సార్, కొన్ని చందాలు జమ చేసి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం, దాన్ని అక్కడి నుంచే వదిలేయం. ఇవాళ ఐలాండ్స్ అంటే ఒక మంచి చౌరాస్తా అక్కడ మంచి చేయడానికి టీయూపీడీసీ ఫండ్స్, ఎట్లయితే ఈ రోడ్డు ఎస్కేఎన్ఆర్ నుంచి జమా మంచడానికి చేసినామో ఆ ఫండ్స్ నుంచి ఈ ఐలాండ్ డెవలప్ చేయడం కూడా ఒక 10 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి టెండర్ కూడా అయిపోయింది. ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం చుట్టూ కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. వారి ఇవాళ తెలంగాణ ఉద్యమ నేత, సిద్ధాంతకర్త, తెలంగాణ సిద్ధాంతకర్త కేసీఆర్ గారు ఒక గురువు లాంటి వాళ్ళు కాబట్టి వారిని కూడా మనం గౌరవించుకుందాం. వారి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాం, దానికి ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయడానికి ఐలాండ్ ఏర్పాటు చేయడం ద్వారా నిధులు శాంక్షన్ అయ్యి టెండర్ కూడా పుట్టిందని చెప్పి అందరికి తెలియజేస్తాం సభాముఖంగా. మరి ఈరోజు ఇంత మంచి యువత రంగం కార్యక్రమాన్ని పిలిచిండ్రు, ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూళ్ళలో బీదవాళ్ళు చదువుతున్నారు, అప్పుడు అన్ని వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు, ఎందుకంటే మంచి స్కూల్ చదవాలి ప్రైవేట్ అంటే హైదరాబాద్ అనుకోవాలి, కాబట్టి కొంత ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు కూడా అప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడనే ప్రైవేట్ కాలేజీలు రావడం, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎక్కువ బుక్లాగే చూపెట్టారు, కొంచెం అన్ని సర్వే కానీ లెట్ దెమ్ సర్వే ప్రైవేట్ కాలేజీలు కూడా కానీ మన ప్రభుత్వ కళాశాలలు కూడా విస్మరించారు.
ఇక్కడ కూడా మంచిగా చదివి డాక్టరేట్ చేసిన పిహెచ్డి ఉన్న అధ్యాపకులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు చూస్తా ఉన్న మన వేణుగోపాల్ గారు సభ నడుపుతుంటే వారి వాచ్యార్థులు చంద్రశేఖర్ గారు మాట్లాడారు. అందరు అలాంటి వాళ్ళే, నాకు ఇచ్చిన పేరు పేరున మంచి ఫిజికల్ డైరెక్టర్ రవీనాడు ఓల్డ్ స్టూడెంట్, మంచి ఫిజికల్ డైరెక్టర్, ఇంత మంచి వాతావరణం ఈ కాలేజీలో ఉండగా ఇంత మంచి స్టాఫ్ ఉండగా మరి ఎందుకు స్ట్రెంత్ లేకపోతుంది? దీనిపైన ఇవాళ బ్రోషర్ రిలీజ్ చేయడమే కాదు, నా వంతు కూడా ప్రచారంలో భాగస్వామ్యం ఎట్లా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కాలేజీ పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావాలి, బ్రహ్మాండంగా చేద్దాం. మంచి లైబ్రరీ ఉంది, మీడియా ద్వారా మళ్ళీ తెలియజేస్తున్న పిల్లలందరూ కూడా చదువుకోవడానికి లైబ్రరీ. అదేవిధంగా గ్యాప్ వచ్చింది నేను లైబ్రరీ చూడండి, తహసీల్దార్ గారు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఉన్న వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటారు, ఎన్ని పుస్తకాలైనా కొనుక్కుంటారు. జగిత్యాల లాంటి జిల్లా కేంద్రంలో పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీ లేదు. దానికోసం ఇవాళ కోటి రూపాయలు మనం పార్లమెంట్ సభ్యురాలు ఎంపీగా ద్వారా మేము తీసుకొచ్చినాం, దానికి టెండర్ కూడా పూర్తయింది. అతి త్వరలో రోడ్డు దగ్గర ఉన్న విధంగా, ఎందుకంటే ఆడపిల్లలు ఉంటారు, పేదవాళ్ళే ఉంటారు కాబట్టి సైకిల్ మోటార్ లేదు బస్సు తీయడానికి, లైబ్రరీకి ల్యాండ్ మీరు ఎంత తొందరగా వీలని కొన్ని గంటలలోనే శాంక్షన్ చేయించాల్సి కోరుతున్నాను. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కోటి రూపాయలు చప్పటి కోట్ల పిల్లలంతా. సో లైబ్రరీకి మీరు వీలైనంత తొందరగా రోడ్డుకు దగ్గర ఈ రోజు రేపు దయచేసి శాంక్షన్ చేయించాలి. మనకు కరీంనగర్ రోడ్ పైన ఏమే బిల్డింగ్ పక్కన ఉందని తెలిసింది, ఇప్పుడు సర్వే చేసి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా అవన్నీ నేను మీ అందరి పక్షాన విద్యార్థుల పక్షాన ఒక శాసనసభ్యులు కొడతా ఉన్నాను. అంత డిలే అవుతుంది మన హ్యాండ్ ఓవర్ చేయడం, డబ్బులు వచ్చినాయి టెండర్ మరి చాలా మంచి ఆటపాట కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పాతకాలం నాకు కూడా ప్రోగ్రామ్ ఉన్నాయి కానీ ఇక్కడ కూర్చుంటే పోతుంది. వాస్తవానికి ఇదే డయాస్ మీద రాజకీయాల గురించి కూడా ఒకనాడు మాట్లాడుకున్నాం, గౌరవనీయులు హనుమాను సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ లో, హనుమాను సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడే సార్ అన్నారు రిటైర్ అయినాక నేను ప్రజాసేవాలంటారు. అప్పుడు నేను నన్ను కూడా పిలిచింది సార్, అప్పటికి నేను రాజకీయాలు లేను డాక్టర్ని, కానీ సోషల్ వర్క్ ఉందాం కాబట్టి అంటారు లైక్ మైండెడ్ పీపుల్. నేనన్నా ఏం తట్టుకుంటాను సార్ ఈ రాజకీయాలు, చాలా మటుకు ప్రశ్న అంటే నా రాజకీయ కుటుంబం మా తాతలు ఎంపీలు మినిస్టర్లు కడకలు చేసేసాను, మన లాంటి వాళ్ళు వీళ్ళు తట్టుకుంటామా అని చెప్పి అన్న నేను సారని నేను ఇద్దరు కలిసి రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీలో పయనిస్తూ ఉన్నాం. భగవంతు వల్ల మీ అర్థం సాగర కొంత దెబ్బతిని పోయిన ఎలక్షన్లో గట్టి దెబ్బతిని ఎలక్షన్లో అర్థం సాగారతో అక్కడ బ్రహ్మాండమైన విజయ